ఉంటాయి మీకు. డబల్ రోడ్ వచ్చిందిరా అంటే తెలంగాణ, సింగిల్ రోడ్ వచ్చిందిరా అంటే ఆంధ్ర. మీకు కనబడతా ఉంది మనం ఎట్లా బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రందిపడ్డారు. మీకు బతుకత్త ఆదాయం మేము పోతే మీకు పరిపాలన చేస్తుంది అన్నారు. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకుంటారు. ఇప్పుడు వాడి ధాన్యం మన దగ్గర పేమెంట్ ఇమీడియట్గా ఇస్తా ఉన్నాం, బ్యాంకులో పడతా ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది. అట్లన్నీ కూడా తేడాలు మీకు కనబడతాయి. ఒక ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని టీవీ ముందు కూర్చొని ఆయన కర్ర పట్టుకొని చూపించాడు, ఇగో ఇట్లయితుంది ఇట్లయితుంది తెలంగాణ కటిక చీకటి అయిపోతుంది, మీ కారు చీకట్లు వస్తాయని చెప్పింది. ఇలా మన దగ్గర లైట్లు వెలుగు జిలుగులు ఉన్నాయి, వాళ్ళే చీకట్లు ఉన్నారు తప్ప మనం లేం. ఎవరైతే మనకు శాపం పెట్టిండ్రో. రైట్, ఈ రెండు అంశాలు మనం ప్రధానంగా తీసుకోబోతున్నాం ఇవాల్టి డిబేట్లో. ప్రధానంగా షర్మిలకు అలాగే అన్నకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చేరింది, అసలు ఎందుకు షర్మిల ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, కుటుంబ కలహాల ఇవి రాజకీయ నేపథ్యమా లేంటి ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా, ఈ అంశానికి సంబంధించి ముందుగా మనం చర్చిద్దాం. ఆ తర్వాత ఎందుకు తెలంగాణ మంత్రులు పదే పదే ఆంధ్రతో రాజకీయం చేస్తున్నారు, ఆంధ్రతో కంపారిజన్ చేస్తున్నారు, నిజంగా ఆంధ్రప్రదేశ్ అంత అట్టడుగు స్థాయికి ఉందా తెలంగాణ కంటే అనే పాయింట్లో కూడా మనం వెళ్దాం. ఈ రెండు అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, తిరుత్తని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం. ముందుగా షర్మిల అంశం తీసుకుంటే వేణుగోపాల్ గారు ఏమంటారు, ఎందుకు అంటే జగన్ అన్న వదినన్న బాణం అంటూ కూడా ఆవిడ గతంలో మీకోసం మీ పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే, అటువంటిది జగన్ అన్న వదిన బాణం ఇప్పుడు మీకే ఎందుకు గుచ్చుకుంటుంది? శివ గారు మీకు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చంద్రన్న గారికి, జనసేన నాయకులు రాలు అరుణ్ రాయపాటి అరుణ గారికి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నమస్కారం. శివ గారు, ఇక్కడ ఏదైతే ఆంధ్రాలో సద్దల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి మీడియా ఏమడిగింది, షర్మిల గురించి షర్మిల పార్టీ గురించి మాట్లాడితే దానికి సద్దల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు, అది ఆమె పార్టీ, ఆ పార్టీ విధి విధానాలు ఆ అధ్యక్షులు చెప్పుకుంటారు, దాంతో మాకు ఎటువంటి సంబంధం లేదని మొదటి నుంచి చెప్తున్నాము, ఇప్పుడు చెప్తున్నాము. కాకపోతే కాంగ్రెస్ పార్టీని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసింది కదా, అలాంటి పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారంటే ఆ విషయం ఆమె కూడా తెలుసు అని చెప్పి చెప్పాడే, కానీ వేరే ఏమైనా మాట్లాడా? కానీ మీడియా అక్కడ పోయి శర్మిలమ్మ గారిని వేరే విధంగా అడగడము, సత్య రామకృష్ణారెడ్డి గారు మాట్లాడనారని చెప్పి ఆమె చేత ఏదో మాట్లాడించడం జరిగిందే. కానీ మేము మొదటి నుంచి చెప్తాం ఒకటే, ఈరోజు అన్నా చెల్లెలు కుటుంబ సంబంధాలు వేరే, రాజకీయాలు వచ్చే కొద్దికి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, ఇక్కడ ప్రజల ప్రయోజనాలు తప్ప వేరేదంటూ మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, పదే పదే చెప్పడం మా నాయకులు చెప్పడం జరిగింది, మేము చెప్తున్నాం. మేము చెప్పడం ఏమిటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలతో అనేక విభేదాలు ఉన్నాయి. మనకేదైతే రాష్ట్ర విభజన అంశాల గురించి, ఆస్తుల గురించి ఎత్తేమి, కరెంటు బకాయిలు ఎత్తేమి, ఇలాంటివి రకరకాలుగా మనం కోర్టుకు పోయి మనకు రావాల్సినవి సాధించుకోవాలి కాబట్టి మనం రెండు ప్రాంతాల్లో పార్టీ పెట్టి నడపలేము కాబట్టి మనం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాల కోసమే పార్టీ నడపాలే కానీ ఆ తెలంగాణ ప్రయోజనాలు కూడా చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ రావాల్సి సాధించుకోవాల్సిన సాధించుకోరాలేమని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పార్టీని వదిలేయడం జరిగింది, అక్కడ అవాయిడ్ చేయడం జరిగింది. మేము ఇంకో విషయం ఏమంటే ఈరోజు ఏదైతే శర్మిల గారు చెప్తున్నారు మీ పని సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు వేణుగోపాల్ గారు, అసలు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి అసలు ఏమైంది అనుకోవాలి, ఎందుకంటే ఇద్దరు అన్నాచర్యలు కలిసి ఒకే పార్టీలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, అంతా కూడా చాలా సంతోషించినటువంటి పరిస్థితి కదా, ఎందుకు అన్న కోసం అంత కష్టపడి పాదయాత్ర చేసినటువంటి చెల్లెలు ఈరోజు ఎందుకు తెలంగాణకి వెళ్ళిపోవడం, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అసలు మీకైనా అంటే పార్టీ కేడర్కైనా ఏమైనా ఒక క్లారిటీ ఉందా? శివ గారు చెప్త 2 మినిట్స్ టైం నేను చెప్తాను. శివ గారు, యాక్చువల్ గా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జీర్ణించుకోలేక ఎవరైతే రాష్ట్రంలో చనిపోయారో వాళ్ళు ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏదైతే డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ ని యాక్సెప్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ అటగించే ప్రయత్నం చేసింది. నువ్వు ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ నీ దగ్గరికి పిలిపించుకొని వచ్చి నువ్వు వాళ్ళకి సంఘీభావం తరపు గాని
అక్కడ పోయి ప్రతి విలేజ్ కి పోయి ప్రతి టౌన్ కి పోయి అక్కడ పోయి ఓదార్పు చేయడము పద్ధతి కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు విభేదించి సోనియా గాంధీకి చెప్పించి దాన్ని అడ్డగించడం జరిగింది. అప్పుడు దాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఏదైతే తండ్రి చనిపోయాడో ఆ తండ్రి మరణం కోసం చనిపోయిన వాళ్ళని పోయి వాళ్ళ ఇంటికి పోయి ఓదార్చాలి మా సంస్కృతి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఏదైతే వాళ్ళు ఓదార్పేతగా పోతే అలాంటి సిచ్యువేషన్లు ఎవరైనా తెగిస్తారా, అధిష్టానాన్ని ఎవరిని వ్యతిరేకించగలుగుతారా? అలాంటి వ్యతిరేకించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యంగా 16 నెలలు ఏదైతే తప్పుడు కేసులు పెట్టి ఏదైతే శంకర్రావు స్వయంగా చెప్పాడు సోనియా గాంధీ నా చేత తప్పుడు కేసులు పెట్టించింది, అదే విధంగా తెలుగుదేశం పార్టీలో ఎర్రం నాయుడు కూడా తప్పుడు కేసులు పెట్టాడు ఇన్విల్ ఏదైతే దీంట్లో వాళ్ళకి సంబంధం లేని దాంట్లో ఇన్విల్ పిటిషన్లు వేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి 3 నెలలు అన్న ఎటువంటి పెద్ద కేసులైనా 3 నెలలకు రావాల్సిన బెయిల్ని 16 నెలలు రాకుండా కట్టడి చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా తల్లి చెల్లి అదేవిధంగా భార్య ముగ్గురు నిలబడడం జరిగింది. ఆ రోజు తల్లి గాని శర్మిలమ్మ గారు కానీ భారతి గారు కానీ మీడియా పరంగా వీళ్ళు ముగ్గురు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక కుటుంబానికి ఇబ్బంది జరిగినప్పుడు అంతవరకు ఎప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ రాజారెడ్డి గారి హయాంలో కానీ ఎప్పుడు కానీ రాజకీయాల్లో మహిళలు రాలేదు ఆ కుటుంబం నుంచి. కానీ ఇక్కడ విధి లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడంతో ఇంకా విధి లేదని చెప్పి ఆ మహిళలు బయటకు వచ్చి వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబం జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా మీ పక్క నిలబడిన దానికి ఈరోజు రాష్ట్రంలో మాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది, పాదయాత్రలు చేయడం జరిగింది. 18 సీట్లు గెలిపించే ప్రయత్నంలో 99% వాళ్ళ పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినా వాళ్ళు ఆ 18 సీట్లు 17 సీట్లు గెలవడానికి ముఖ్య పాత్ర వహించింది ఏదైతే విజయమ్మ గాని అదేవిధంగా షరీఫ్లమ్మ గాని తిరగడం జరిగింది, మేము కాదని చెప్పలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి 67 సీట్లు 151 సీట్లు చేశారంటే ఈరోజు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని నిలదొక్కుకోవాలంటే ఎన్నో కష్ట నష్టాలు ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తున్నాము, గత 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు, కనీసం ఒక ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు. అంటే ఒక ఎంత దానిపైన ఒక యజ్ఞం చేయాలి, ఒక రాజకీయాల్లో నిలబడాలంటే ఎన్ని ఒడిదొడుకులు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి, వాటన్ని తట్టుకుని నిలబడి ఈరోజు 18 నుంచి 67, 67 నుంచి 151 సీట్లకు రావడానికి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డారో ఆ కష్టపడిన వాళ్ళకి మేము వెనకాల చూసిన వాళ్ళకి మాకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని. అదేవిధంగా ఈరోజు సోనియా గాంధీకి ఏదైతే వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు చూశారు కాబట్టి ఇంకెవరు ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఇబ్బంది పడకూడదనేసి వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని చెప్పి మనకు రాజకీయాలు వద్దు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు చేసుకుంటామంటే దాన్ని వ్యతిరేకించి ఏదైతే షర్మిలమ్మ గారు అక్కడ పోయి పార్టీ పెట్టి గత ఏదైతే 2.5 సంవత్సరంగా ప్రశాంతంగా లేకుండా మొన్న మీడియాకు ముందు కూర్చొని ఓన్ ఏడుస్తూ ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి, అవి బయట చెప్పుకోలేని ప్రెజర్స్ ఉంటాయి, వాటంతా తట్టుకొని నిలబడగలగాలి. ఆ నిలబడుకున్నప్పుడే ఆ రాజకీయాలు ఉంటాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ చూసాము, 2014 చంద్రబాబు నాయుడు వద్దంటే నిలిచిపోయాడు. కార్యవర్గం నియోజకవర్గంలో కార్యవర్గం ఉందా, జిల్లాలో కార్యవర్గం ఉందా, రాష్ట్రంలో కార్యవర్గం ఉందా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నువ్వు నేను విడిగా విడిగా వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు అన్నాడు. ఎవరు ముఖ్యమంత్రి అవుతాడు కాదు, నువ్వేం చేస్తున్నావు చూడాలి, అది చంద్రబాబు నాయుడు అవుతాడో లేదా జగన్మోహన్ రెడ్డి అవుతారో లేదా ఇంకొకరు అవుతారో కాదు, మనమేం చేస్తున్నాము, మనం ఏం స్టెప్ తీసుకుంటున్నాము, మనం ఏం నిర్ణయాలు తీసుకుంటాము, ఆ నిర్ణయాల వల్ల మనకి ఎంతవరకు మేలు జరుగుతుందో చూసుకోవాలి. కానీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడని నువ్వు చంద్రబాబు నాయుడుతో కలిసి నువ్వు ఇప్పటి వరకు ఏం చేశావు, రాష్ట్రంలో 87,000 పోస్టులు 82,500 పోలింగ్ స్టేషన్లు ఏజెంట్లు లేరు, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. అది ఆ రోజే ఫౌండేషన్ వేసుకుంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించి ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండే పరిస్థితిలో మేమే చెప్తున్నాం కదా, రాజకీయంగా మాట్లాడుతున్నాయి ఇక్కడక్కడ. నువ్వు జగన్ ని విమర్శించి చంద్రబాబు నాయుడుని విమర్శించుకుంటే నువ్వు సెకండ్ ప్లేస్ కో ఫస్ట్ ప్లేస్ కో కూర్చుంటావు. నువ్వు ఒక చంద్రబాబు నాయుడు మాత్రం భుతాన్ని వేసుకొని జగన్మోహన్ రెడ్డి మాత్రం దోషిగా చూపిస్తూ వచ్చావు, బీజేపీని ఒక భుజం పైన తెలుగుదేశం ఒక భుజం పైన అవసరమైనప్పుడు వేసుకుంటావు, అవసరమైనప్పుడు దించేసి మనం తిప్తా ఉంటావు. ఇది రాజకీయాలకి ఇవన్నీ వ్యతిరేకం, ఇలాంటి పనులన్నీ చేసే దాని వల్ల ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండదు. ఓకే, అలాంటి జగన్మోహన్ రెడ్డి ఒడిదుడుకులు పడ్డాడు, రైట్ రైట్ వేణుగోపాల్ గారు, లేకపోతే బీజేపీ పంచం చేరడము లేకపోతే తెలుగుదేశం పంచం చేరడము కాంగ్రెస్ వ్యతిరేకం కదా అని అక్కడెక్కడ చాలే రైట్ రైట్ అందరికీ వ్యతిరేకంగా నిలబడ్డాడు, అందరికీ వ్యతిరేకంగా నిలబడ్డాడు 16 నెలలు ఏదైతే